దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్టు పదిహేను నుంచి ధనవంతులైతే కాబోతున్నారు ఎందుకు ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వడలో తెలుసుకుందాం మీకు రేషన్ కార్డు ఉంటే మాత్రం ఇది ఒక అద్దరిపోయే శుభవార్త అనుకోవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళదాం ఈ నచ్చితే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళితే దేశవ్యాప్తంగా ఆగస్టు పదిహేనవ తేదీన అంటే స్వాతంత్ర దినోత్సవం నుంచి దేశంలో ప్రతి ఒక్క రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఈ ఆరు రకాల ఐటమ్స్ అనేవి పూర్తి ఉచితంగా అయితే పంపిణీ చేస్తున్నారు వాటిలో ముఖ్యంగా మనకి పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచితంగా రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఇప్పుడు గోధుమలు కానీ జొన్నలు కానీ ఉచితంగా అయితే పంపిణీ చేస్తున్నారు ఇక కందిపప్పు పచ్చదార ఇవన్నీ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇవన్నీ కూడా వద్దనుకుంటే పదిహేను వందల రూపాయల వరకు డబ్బులు అయితే నేరుగా ఖాతాలోకైతే జమ చేస్తున్నారు ఇవి కాకుండా సరుకులు తీసుకుంటామంటే మీకు అర కేజీ నూనె అర కేజీ బెల్లం మరియు పావు కేజీ కందిపప్పులు ఇవన్నీ కూడా మనకి పంపిణీ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా వద్దనుకుంటే మీకు మాత్రం పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు మీ యొక్క ఖాతాలోకి అయితే నేరుగా జమ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం సో ఇది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమలు చేయబోతున్నారు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధమైన రూల్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేసే విధంగా అయితే మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది